హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ స్పెషల్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో చాక్లెట్ కేక్ చేసి చూపిస్తున్నానండి. ఓవెన్ అవసరం లేకుండానే చేసి చూపిస్తున్నాను. చాక్లెట్ కేక్ చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము. ఇప్పుడు చాక్లెట్ కేక్ కోసం వెడల్పుగా ఉన్న ఒక బౌల్ తీసుకోవాలి. దాంట్లో పిండి జల్లెడ పెట్టుకోవాలి. ఇప్పుడు దాంట్లో మైదా పిండి 150 గ్రాములు వేసుకోవాలి. అలాగే దాంట్లో కోకో పౌడరు 50 గ్రామ్స్ వేసుకోవాలి. ఇది సూపర్ మార్కెట్స్లో కానీ లేదంటే ఆన్లైన్లో కూడా కోకో పౌడర్ మనకి దొరుకుతుంది. దాంట్లోనే 1 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. అలాగే దాంట్లోనే 1/2 టీ స్పూను వంట సోడా వేసుకోవాలి. బేకింగ్ సోడా 1 స్పూన్ వేసుకోవాలి, వంట సోడా 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. అలాగే చిటికెడు ఉప్పు కూడా వేసుకోవాలి. ఇవన్నిటిని ముందు జల్లించుకోవాలి. కేక్ ఎప్పుడు చేసుకున్నా సరే పిండిని తప్పనిసరిగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న తర్వాత దాంట్లోనే పంచదార పొడి వేసుకోవాలి. నేను ఇక్కడ 200 గ్రామ్స్ తీసుకుంటున్నాను పంచదార పొడి. ఇక్కడ మైదా పిండి ఉన్న కోకో పౌడర్ రెండు కలిపి 200 గ్రామ్స్ తీసుకున్నాం కదా, అందుకని పంచదార పొడి 200 గ్రామ్స్ తీసుకున్నాను. సరిపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి, పర్వాలేదు తీపి తగ్గట్టు. కప్స్ లెక్క చెప్పాలి అంటే గనక మైదా పిండి 1 కప్పు వేసుకున్నాను, ఫుల్ కప్పు 1 కప్పు వేసుకున్నాను. కోకో పౌడరు 1/2 కప్పు వేసుకున్నాను. అలాగే పంచదార పొడి 1 1/2 కప్పు వేసుకున్నాను. తూకాన్ని బట్టి అలా 1 1/2 వచ్చింది. కప్స్ లెక్క అంటే గ్రామ్స్ లెక్క తీసుకుంటేనే కరెక్ట్గా ఉంటుంది. ఒకవేళ కప్పుతో అన్నీ తీసుకున్నట్టయితే, ఏ కప్పుతో అయితే తీసుకున్నారో అదే కప్పుతో అన్నీ తీసుకోవాలి. పంచదార కొంచెం వెయిట్ ఎక్కువ పడుతుంది కాబట్టి కొంచెం తక్కువే తూగిద్ది, అంటే 1 1/2 వస్తుంది కప్పు లెక్క అయితే. ఇలా అన్నీ జల్లించుకున్న తర్వాత మొత్తం అంతా కలుపుకోవాలి. కలుపుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోవాలి. తీసుకొని దాంట్లో 1 3 ఎగ్స్ పగలగొట్టుకొని వేసుకోవాలి. ఎగ్స్ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్సీకి తిప్పుకోవాలి. ఇలా ఒకసారి తిప్పుకున్న తర్వాత దాంట్లో 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. అలాగే 1/4 కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇది కొంచెం క్రీమీగా అయ్యేంత వరకు మిక్సీకి తిప్పుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు దీన్ని తీసుకొని వెళ్ళి జల్లించుకున్న పిండిలో వేసేసుకోవాలి. మొత్తం వేసేసుకున్న తర్వాత ఇప్పుడు విస్కర్ యూస్ చేసి కలుపుకుంటే కనుక మనకి బాగా కలుస్తుంది. ఇలా మొత్తం అంతా బాగా కలిసినట్టు బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనం కలుపుకున్నది గట్టిగా ఉంది కదా, ఇలా ఉండకూడదు మన కేక్ బ్యాటర్ అనేది. మనం ఇలా పైకి ఇలా తీసివేస్తే రిబ్బన్స్ లా పడాలి, అప్పుడు మనకి ఇది కరెక్ట్గా ఉన్నప్పుడు. ఇప్పుడు ఏం చేయాలంటే కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా, ఆ పాలు కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి. నాకు ఇక్కడ 5 టు 6 స్పూన్స్ పాలు పట్టినాయి అంతే. ఈ పాలు వేసుకొని కలుపుకోవాలి. మళ్ళీ పాలు వేసుకొని కలుపుకున్న తర్వాత ఇక్కడ చూడండి, కేక్ బ్యాటర్ మనకి ఇలా ఉండాలి. ఇలా తీసి ఇలా వేస్తున్నప్పుడు రిబ్బన్స్ లా పడాలి మనకు, అప్పుడు ఇది కరెక్ట్గా ఉన్నట్టు. ఇలా రెడీ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మనం ముందు ప్రీ హీట్ చేసుకోవాలి. అందుకోసం గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందంగా ఉన్న కళాయి పెట్టుకోవాలి. దాంట్లో 1 లేయర్ వరకు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత స్టాండ్ పెట్టుకోవాలి మధ్యలో. ఐరన్ కానీ స్టీల్ది కానీ ఇలా స్టాండ్ పెట్టుకొని మూత పెట్టుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 మినిట్స్ ప్రీ హీట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ప్రీ హీట్ అయ్యేలోపు మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడు కేక్కి యూజ్ చేసే కేక్ ట్రే తీసుకోవాలి. దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకొని
నెయ్యి మొత్తం ఇలా అప్లై చేసుకోవాలి. మొత్తం అంతా నెయ్యి ఇలా రాసిన తర్వాత దాంట్లో కొద్దిగా మైదా పిండి వేసి చుట్టూ ఇలా మైదాతో మొత్తం అంతా అప్లై చేయాలి. ఇలా చేస్తే కనుక మనకి కేక్ అనేది అంటుకోకుండా తీసినప్పుడు ఈజీగా వచ్చేస్తుంది బయటికి. పిండి చుట్టూ ఇలా చల్లుకున్న తర్వాత ఎక్స్ట్రా పిండి లాంటిది ఉంటే తీసేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న కేక్ ట్రేలోకి ఇప్పుడు కేక్ బ్యాటర్ వేసేసుకోవాలి. మొత్తం అంతా ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. ఒక 2-3 సార్లు ఇలా ట్యాప్ చేసుకుంటే లోపల ఉన్న ఎయిర్ బబుల్స్ లాంటివి ఏమైనా ఉన్నా సరే పోతాయి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ పైన అన్ని జీడిపప్పుతో ఇలా వేసుకున్నాను. చూడ్డానికి బాగుంటుంది, తినేటప్పుడు కూడా బాగుంటుందని వేసుకున్నాను. ఇది ఆప్షనల్, మీకు ఇష్టమైతే ఇలా జీడిపప్పు చిన్నగా కట్ చేసుకొని ఇలా పైనంతా వేసుకోండి. ఇలా రెడీ చేసుకున్న కేక్ ట్రేని తీసుకొని వెళ్ళి ప్రీహీట్ చేసుకున్న కళాయిలో పెట్టుకోవాలి. గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని పెట్టుకోవాలి. గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి 40 నుంచి 45 మినిట్స్ వరకు ఉంచుకోవాలి. మీరు 30 మినిట్స్ నుంచి కేక్ ఉడికిందో లేదో మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు కేక్ రెడీ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. ఇలా టూత్పిక్ మధ్యలో పెట్టి ఇలా గుచ్చి చూస్తే టూత్పిక్కి ఏమి అంటుకోకుండా కనుక వస్తే కనుక మనకి కేక్ నీట్గా రెడీ అయినట్టే. నాకు ఈ కేక్ రెడీ అవ్వడానికి మొత్తం 45 మినిట్స్ టైం పట్టింది. చూసారు కదా నీట్గా ఉంది కదా, టూత్పిక్ కూడా ఏమంటుకోకుండా వచ్చింది. అంటే కేక్ మనకు రెడీ అయినట్టే. ఇప్పుడు కళాయి నుంచి జాగ్రత్తగా బయటికి తీసేసుకోవాలి. ప్రీహీట్ చేసుకున్న సాల్ట్ ఉంది కదా, ఈ సాల్ట్ పడేయకుండా ఉంచుకోండి. నెక్స్ట్ టైం మళ్ళీ కేక్ చేసుకుంటే ఈ ఇదే సాల్ట్ని మళ్ళీ వాడుకోవచ్చు. కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా చాక్తో చుట్టూ ఇలా అనుకోవాలి. తీసినప్పుడు నీట్గా వచ్చేస్తుంది కేక్ అంటుకోకుండా. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ప్లేట్లోకి తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి. ఇక్కడ కట్ చేసి కూడా చూపిస్తాను, చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో చాక్లెట్ కేకు. పిల్లలకి ఇలా ఈజీగా ఇంట్లోనే చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకి చాలా ఇష్టం కదా చాక్లెట్ కేక్ అంటే. చాలా ఈజీగా కూడా చేసేసుకున్నాం కదా. చూసారు కదా చాక్లెట్ కేక్ ఎంత సాఫ్ట్గా చాలా మెత్తగా వచ్చిందండి. చాలా ఈజీగా కూడా రెడీ అయిపోయింది కదా ఓవెన్ లేకుండానే. సేమ్ ఇదే విధంగా ట్రై చేయండి, తప్పకుండా పర్ఫెక్ట్గా వస్తుంది చాక్లెట్ కేక్. ఈజీగా ఇంట్లోనే రెడీ అయిపోతుంది ఓవెన్ లేకుండానే. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. నచ్చినట్టయితే లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.